అభిరుచి మీ అభిరుచి నమస్కారం ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం टेस्टी टेस्टी వంటల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోలో మీకు చూపిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మరికొన్ని సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో మీరు అడిగిన మీ ఫేవరెట్ వంటల్ని ఈజీగా ఎలా చేసుకోవాలో మన షెఫ్ చూపిస్తారు మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామండి హలో రాజు గారు హలో అండి ఈ రోజు మన వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా ఓకే బెంగళూరు నుంచి చందనా గారు రాశారండి ఓకే ఆలు బెండి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు ఓకే డిఫరెంట్ కాంబినేషన్ బెండి మసాలా యాక్చువల్లీ చేసుకుంటాం బట్ ఆలు బెండి కాంబినేషన్ చాలా అరుదుగా చేసుకుంటాం చాలా డిఫరెంట్ కాంబినేషన్ బట్ టేస్ట్ బాగుస్తుంది అంటే దేనికి అది డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి కదా సో కాంబినేషన్ బాగుస్తుందండి ఓకే మరి ఆలు బెండి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఆలు బెండి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన బెండకాయలు 1 కప్పు ఉడికించిన బంగాళాదుంపలు 2 తరిగిన పచ్చిమిరపకాయలు 3 తరిగిన ఉల్లిపాయ 1 టొమాటో పేస్ట్ 1 కప్పు మసాలా దినుసులు కొద్దిగా ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె డీప్ ఫ్రైకి సరిపడా కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఓకే అండి ముందుగా ఏం చేసుకోవాలండి మనం ఏంటంటే ముందుగా మనం బెండకాయ ముక్కలు వేయించి పెట్టుకోవాలి సో వేయించుకొని ఇక్కడ మనం వాడుతున్నాం ఇటువైపు ఆయిల్ వేడి పెట్టేద్దామండి అలాగే నూనె వేడి అయ్యేంతలోపు మనం మిగతా ప్రాసెస్ కూడా ఇక్కడ స్టార్ట్ చేద్దామా ఓకే కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం అంటే ఇక్కడ మనం కర్రీ కొరకు కొంచెం ఎక్కువే పడుతుందండి లేదండి దీంట్లో మసాలా దినుసులు వాడుతున్నాం ఓకే సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే సో మసాలా దినుసులు వాడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడుతున్నాం బాగుంటుంది సో ఇది కొంచెం బాగా వేగాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి ఓకే ఓకే ఆలోపు ఒక చిట్కా చూద్దామండి ఓకే అండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మీకోసం మొదటి చిట్కా కలబంద గుజ్జుని కళ్ళ చుట్టూ అప్లై చేసుకున్నట్లయితే కళ్ళు మెరమెరలాడటం ఎర్రబడటం తగ్గిపోతుంది చిట్కా చూసారు కదండి ఓకే ఇది బాగా వేగిపోయింది ఇక్కడ నూనె కూడా కాగిపోయిందండి సో ఇక్కడ మనం బెండకాయ ముక్కలు వేస్తున్నామండి సో ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని యూజ్ చేయడం వల్ల ఆ జిగురు అనేది పోతుంది అవునండి సో మంచి టేస్ట్ కూడా వస్తుంది వేగడం వల్ల ఓకే సో ఇక్కడ ఇవి వేగుతూ ఉంటాయి సో ఇటు మనం గ్రేవీ కూడా రెడీ చేసేసుకున్నాం అండి ఓకే సో దీంట్లో గ్రేవీకి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం ఓకే కొంచెం పసుపు సో గ్రేవీ బేస్ కింద మనం టమాటా ప్యూరీ యూజ్ చేస్తున్నాం అవునండి తర్వాత టమాటా ప్యూరీ ఓకే సో ఇది కొంచెం మనకు మగ్గాలండి గ్రేవీ ఆ ప్యూరీ అంతా కూడా కొంచెం ఆ పచ్చివాసన పోయి ఆ మసాలా అంతా కూడా పట్టాలి కదా అవునండి ఇది కంప్లీట్ కలర్ చేంజ్ అయిపోయి మనకి బ్రౌన్ లో అలా రావాలండి. లేదండి, కొద్దిగా వేస్తే అంటే హాఫ్ అయితే సరే, అంటే మనకు లోపల వరకు కూడా బాగా ఉడికిపోతే సరిపోతుంది. ఓకే, సో ఇది కూడా కొంచెం మనకు దగ్గరికి రావాలి టమాటో గ్రేవీ. ఓకే ఓకే, సో రాజుగారు జనరల్గా మనకి ఇలా వెజిటబుల్స్ని ఆయిల్లో ఫ్రై చేసి యూజ్ చేయడం కొంతమందికి నచ్చదు కదా, సో అలాంటప్పుడు మనం ఉడకపెట్టి వాడుకోవచ్చా? ఉడకపెట్టేసి అలా వేసుకోవచ్చా బెండకాయ? ఉడకపెట్టేస్తే మనకు కొంచెం జిగురు ఎక్కువ వస్తుంది. లేకపోతే మనం ఇంతకు ముందు కూడా ఒక రెండు సార్లు చెప్పుకున్నాం, కర్రీ వండే ముందుగా నూనె లేకుండా పొడిగా కొంచెం ప్యాన్ లో వేయించుకుంటే కూడా అలా చేసుకున్నప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కానీ జిగురు పోవడానికి బెండకాయలకి ఏదో ఉంటుంది కదా, కట్ చేసేటప్పుడే కొంచెం వాటర్ లో వేసి తీసేస్తే జిగురు తగ్గుతుంది అంటారు. లోపల కూడా ఉంటుంది కదండి, కొంచెం ఆ మాత్రం ఉంటుంది. సో మనం ఇలా ఆయిల్ లో కాకుండా డ్రైగా కూడా వేయించుకున్న లోపల కొంచెం ఆ మాయిశ్చర్ వెళ్ళిపోయేసి జిగురు శాతం తగ్గుతుంది. సో ఇలా డీప్ ఫ్రై చేసుకుని వాడటం కొంచెం ఇష్టం లేని వాళ్ళు పాన్ ఫ్రై చేసేసుకుని యూజ్ చేసినా కొంచెం జిగురు తగ్గుతుంది వితౌట్ ఆయిల్. కానీ ఇలా చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అలాగే కొంచెం కంప్లీట్ గా జిగురు తగ్గి బాగుంటుంది. పొడిగా రెండు ఆప్షన్స్ చెప్పాం, వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఈ మాత్రం సరిపోతుందండి. ఓకే, ఆపేద్దామా? ఆపేద్దాం. సో ఇప్పుడు బంగాళదుంప ముక్కలు అలాగే ఈ బెండకాయలు వేసేద్దామా? ఓకే ఓకే, సో వాటితో పాటుగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, సో ఆల్రెడీ మనం గరం మసాలా దినుసులు వేసాం కాబట్టి ఇక్కడ గరం మసాలా పొడి వాడట్లేదు. సో కొద్దిగా గ్రేవీ కొరకు వాటర్. సో ఇది కొంచెం రైస్ లోకి కూడా మనకి టేస్టీగానే ఉన్నట్టుంది కదా, రైస్ లో కూడా బాగుంటుంది. సో మూత పెట్టేసి కొంచెం మగ్గితే మనకు ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా ఈ బంగాళదుంపకి అలాగే బెండికి కూడా పట్టేసి. సో జనరల్ గా బంగాళదుంప బెండి కాంబినేషన్ చాలా తక్కువ కాబట్టి ఇందులో ఇంకొంచెం బేస్ గా టమాటా కూడా తీసుకున్నామంటే పులుపు అలాగే బంగాళదుంప బెండి డిఫరెంట్ మూడు రకాల టేస్ట్ లో సో ఓవరాల్ గా సూపర్ గా వస్తుంది కర్రీ. ఓకే, చూద్దామా రాజు గారు? ఓకే, ఆడిపోతుంది. ఆపేద్దామండి? ఆపేద్దామండి. ఓకే, చివరిగా కొత్తిమీర. ఓకేనండి, ఆలు బెండి మసాలా రెడీ అయింది. వేడి వేడిగా ఆలు బెండి మసాలా రెడీ అయిపోయింది. ఈ ఆలు బెండి మసాలా టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు బెండి మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా తరిగిన బెండకాయలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, టమాటా పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తరువాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, వేయించిన బెండకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు బెండి మసాలా రెడీ. ఆలు బెండి మసాలా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా కమ్మగా పర్ఫెక్ట్గా అన్ని కాంబినేషన్స్ సెట్ అయ్యాయండి. చాలా టేస్టీగా ఉంది. రోటీలోకి, రైస్లోకి, అన్నిట్లోకి తీసుకోవచ్చు. అవునండి, చాలా బాగుందండి. ఓకే, చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీకోసం మరో మంచి చిట్కా. లావుగా ఉన్నవారు యాపిల్ ని మిల్క్ షేక్ రూపంలో తీసుకున్నట్లయితే ఇది కొవ్వుని కరిగిస్తుంది. ఇలా 12 వారాల పాటు తీసుకున్నట్లయితే ఒబెసిటీ నుంచి దూరం అవ్వచ్చు. ఆలు బెండి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఈమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. గుడ్ ఫుడ్, మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో మేతి బేల్పూరి తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ బేల్పూరి ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ ని అడిగి తెలుసుకుందామా? రాజుగారు, ఇవాళ గుడ్ ఫుడ్ లో మేతి బేల్పూరి చేయబోతున్నారు. అవునండి. బేల్పూరి కాంబినేషన్ లో మెంతి కూర ఎలా ఉంటుంది? అది కొంచెం చేదు చేదుగా అనిపిస్తుంది కదా, అంటే కొంచెం ప్రాసెస్ చేస్తే మనం ఇది కూడా మంచి టేస్ట్ గా వస్తుందండి. రెగ్యులర్ టేస్ట్ లా కాకుండా ఇది కొంచెం మేతి ఫ్లేవర్ లో ఇస్తున్నాం ఈ రోజు. మేతి ఫ్లేవర్ లో రెండు డిఫరెంట్ గా తెలుస్తూ ఉంటాయి, చాట్ తో మేతి ఫ్లేవర్. అవునండి. ఓకే, సో మేతి బేల్పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మేతి బేల్పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, మరమరాలు 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, నిమ్మరసం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, సన్న కారపూస 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో మీరు అన్నట్టు ముందు మెంతి కూర వేయించుకుని కాస్త పక్కన పెట్టేస్తాం. ఆ తర్వాత ప్రాసెస్ అంతా ఫాస్ట్ గానే అయిపోతుంది. ఫాస్ట్ గానే అండి. జనరల్లీ మనకి చాట్ ఐటమ్స్ అంటేనే త్వరగా చేసేసుకుంటాం, ఎందుకంటే ఈవినింగ్స్ అలా ఖాళీ టైంలో 5-10 నిమిషాల్లో అయిపోవాలి. సో ఇక్కడ ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సో దీంట్లో తరిగిన మెంతి కూర అండి. సో ఇది కాస్త మనకు వేగాలి. సో అప్పుడు వగరు పోయి మంచి టేస్ట్ అనేది వస్తుంది, ఆ స్మెల్ అంతా కొంచెం తగ్గుతుంది కూడా. అవునండి. ఓకే అండి. ఆలు ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. బెండకాయ ముక్కలు జిగురుగా అతుక్కుంటూ ఉన్నట్లయితే ముందుగా బెండకాయ ముక్కల పైన మజ్జిగ జల్లి 5 నిమిషాల పాటు ఉడకపెట్టి ఆ తర్వాత కూర చేసుకుంటే కూర జిగురు లేకుండా వస్తుంది. చిట్కా చూసారు కదండి. ఓకే, సో అయిపోయిందా? ఇది సరిపోతుందండి. సో ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్ ఇస్తారా? ఓకే. సో ముందుగా బౌల్లో మరమరాలు, కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం, అక్కడ మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం కదండి, చూసి చూసుకుని వేసుకోవాలి. టమాటా ముక్కలు, ఈ టమాటాలు కూడా కొంచెం చూసుకునే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ అయిపోయినా ముద్దుగా అయిపోతాయి కదా. సో వేయించిన వేరుశనగ పలుకులు, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే కొద్దిగా చాట్ మసాలా, కొత్తిమీర, ఓకే. సో మనం రెడీ చేసుకున్నాం కదండి మెంతి. సో ఇది కూడా ఇక్కడ ఓకే. అలాగే చివరిగా కొంచెం పులుపుంటే బాగుంటుంది, సో నిమ్మరసం. చాట్ అనగానే జనరల్గా మనం అన్నిట్లోనూ కొంచెం నిమ్మరసం యూజ్ చేస్తాం. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే. ఇందులో మెంతి కూర ప్లేస్లో ఇంకా ఏమైనా ఆకుకూరలు యాడ్ చేయొచ్చా అండి? అంటే మనకు పుదీనా తీసుకోవచ్చు, అది కొంచెం పేస్ట్ లా తీసుకొని మనం సేమ్ ఇలాగే కొద్దిగా ఫ్రై చేసేసుకోవచ్చు, కొత్తిమీర ఫ్లేవర్ లో చేసుకోవచ్చు, అలాగే కరివేపాకు ఫ్లేవర్ లో చేసుకోవచ్చు. అంటే కొంచెం మనకు డిఫరెంట్ కొంచెం స్మెల్ గా ఉంటే బాగుంటుంది. సో రెగ్యులర్ గా కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది. పాలకూర ఇలాంటివి అయితే అంత అంటే టేస్ట్ లో మనకు అంత ఇదిగా డిఫరెన్స్ తెలియదు. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. సో ఇది రెడీ అయిపోయింది కదా, మా కోసం ఒక కార్వింగ్ చూపిస్తారా? ఓకే అండి. ఇది కాసేపు పక్కన పెట్టేసి కార్వింగ్ చేసేద్దాం. అన్ని కాకరకాయలతో ఇవాళ ఏం చేయబోతున్నారు? సింపుల్ గానే చేస్తున్నాను, క్రొకడైల్ చేస్తున్నాను. క్రొకడైల్, ఓకే. ಸಾಕು ಮಾಡ್ತಾರೆ ಯಾ సో ఒకటి మెయిన్ బాడీ వస్తుంది కొంచెం ఇలా బెండ్ గా ఉంటుంది ఓకే సో ఇక్కడ ఇది టెయిల్ వస్తుంది సో దీన్ని సో టెయిల్ కొంచెం కట్ చేస్తాను షార్ట్ గా ఓకే ఇలా ఉంటుంది కాబట్టి కొంచెం బేస్ లెవెల్ చేసుకుంటే అలా ప్రాపర్ గా నిలబడుతుంది ఓకే సో ఇక్కడ నోరు ఓపెన్ చేయాలి సో పై నుంచి కొంచెం స్లాంట్ సో కింద నుండి కూడా స్లాంట్ ఓకే इपीसला वेल्लिपोतुंदी ओके ओके सो मेन बॉडी लो మనం ఇంతవరకే కట్ చేస్తాం బేస్ ఒకటి నోరు ఒకటి సో దీంట్లో హ్యాండ్స్ అండ్ లెగ్స్ దీంట్లో వస్తాయండి ఈ కార్నర్ నుంచి స్లాంట్ గా ఒక పీస్ దీని పక్కన నుండి ఇంకొకటి సో ఈ రెండు కలిపేసి ఒక సెట్ అవుతుంది సో ఈ చివర నుంచి కూడా సేమ్ అలాగే రెండు పీస్ సో ఇది ఒక సెట్ తర్వాత इंको काकरकायलु सेम अलागे इटुवैपु नुंडि रेंडु अटुवैपु नुंडि रेंडु कट चेसुकोवाली सो वीटिनि मनं इला कट चेसां कदंडि जस्ट कोंचेम इला टर्न चेसुकोवाली वी शेप लो वस्तुंदि सो वाटिनि टूथ पिक तो फिक्स चेसुकोवाली सो इला ओके सो मिगतावि कूडा सेम अलागे स्लांट गा दानि टर्न चेसुकोनि फिक्स चेसुकोवाली यस बट क्रोकोडाइल చేయడానికి పర్ఫెక్ట్ వెజిటబుల్ అయితే మాత్రం కాకరకాయ కదండి కాకరకాయనే సో దానికైతే షేప్ కలర్ బాడీ ఆ పైన పొల్సులుగా అది కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది సో ఇక్కడ మనం ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత కొంచెం లావుగా ఉంది బ్యాక్ సైడ్ లెగ్ వస్తుంది లెగ్ అది కొంచెం సన్నగా ఉంది హ్యాండ్ ఫ్రంట్ సైడ్ లో సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ వి షేప్ ముందుకే ఉండాలి ఓకే ఓకే సో లెగ్ లావుగా ఉంది కదా ఇది బ్యాక్ సైడ్ వి షేప్ వస్తుంది ఒకవేళ ఇది కొంచెం కాకరకాయతో కాకుండా వేరే వాటితో ఇలాగే చేస్తే లిజర్డ్ కూడా అనిపిస్తుంది కదండి ఆ దాన్ని మనం దానికి తగ్గట్టుగా మనం ఏదైనా వెజిటబుల్ తీసుకున్నా గింజలు కానీ లేకపోతే పెద్ద సైజ్ లో సొరకాయ కానీ ఓకే ఓకే ఈ బిగించే వరకు మనకు ఆల్మోస్ట్ ఆల్ షేప్ వచ్చేసింది ఓ వావ్ ఆల్మోస్ట్ షేప్ వచ్చేసింది సో ఇక్కడ ఐస్ పెట్టడానికి టూత్ పిక్ తో హోల్ చేసుకుని సో ఇక్కడ లవంగం పెట్టుకున్నాను క్రోకోడైల్ రెడీ ఓకే చాలా బాగుంది యా కానీ జనరల్ గా ఇలా ఫుడ్ పక్కన క్రోకోడైల్స్ ఇలా కొంచెం భయం వేసే కార్వింగ్స్ పెట్టచ్చా రాజుగారు బాగుంటుందా అంటే లుక్ పర్పస్ మాత్రమేనా ప్లేటింగ్ లో పెట్టకూడదండి మామూలుగా మనం డిస్ప్లే అవన్నీ పెట్టుకుంటాం కదా సలాడ్ ప్లేట్స్ పెట్టుకున్నప్పుడు అక్కడ మనం అంటే కార్వింగ్స్ ఒక థీమ్ లాగా చేసుకునేలా పెట్టేసుకో సో లుక్ వైజ్ పెట్టొచ్చు కానీ ఫుడ్ పక్కన ఇలాంటివి పెడితే కొంచెం అంటే మామూలుగా గార్నిష్ లాగా యూజ్ చేస్తాం కదా సో అలాంటి చోట మనం యూజ్ చేసుకోకుండా ఉండాలి ఓకేనా యా సో పై నుండి కారపూస సో దీంట్లో కావాల్సిన వాళ్ళ చాయిస్ కట్టా మిఠా చట్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం టొమాటో సాస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అది వారి చాయిస్ ఇంకొంచెం ఆనియన్స్ కూడా సైడ్ గా పెట్టుకొని కూడా తీసుకోవచ్చు ఇంకా వాళ్ళ ఇష్టం అడిషనల్ గా కావాల్సిన చేసుకోవచ్చు ఓకేనా ఓకే చాలా బాగుందండి చాలా ఫాస్ట్ గా కూడా అయిపోయింది మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం మేతి బేల్పూరి తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు మెంతికూర వేసి వేయించుకోవాలి ఒక బౌల్లో మరమరాలు ఉప్పు కారం టమాటా ముక్కలు వేయించిన వేరుశనగ పలుకులు జీలకర్ర పొడి చాట్ మసాలా కొత్తిమీర ముందుగా వేయించిన మెంతికూర నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఆపై సన్న కారపూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి బేల్పూరి రెడీ మేతి బేల్పూరి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి చాట్ స్పైసీగా ఆ చాట్ మసాలా అవన్నీ కూడా వేశారు కదా అండ్ నిమ్మపండు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి అండ్ అక్కడక్కడ మనం వేసిన ఆ మేతి ఫ్లేవర్ కూడా డిఫరెంట్ గా తెలుస్తుంది yes అండి సో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది బేల్పూరి అంటే నార్మల్ గా ఒక టేస్ట్ ఉంటుంది అవును ఈ మేతి వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది yes చాలా బాగుందండి ఓకే సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇప్పుడు మీ కోసం మరో చిట్కా ఇప్పుడు మీ కోసం ఇంకో మంచి చిట్కా మైగ్రేన్ తో బాధపడేవారు వాముని అరచేతిలో వేసుకుని బాగా నలిపేసి పల్చటి క్లాత్ లో వేసి మూటగా కట్టుకుని వాసన పీలుస్తూ ఉన్నట్లయితే మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు హాయ్ చెప్పేద్దామండి హాయ్ అండి హాయ్ మీ పేరు సునీత సునీత గారు ఎక్కడి నుంచి వచ్చారు చందానగర్ చందానగర్ నుండి ఓకే హలో అండి హలో అండి మీ పేరు రాజేశ్వరి రాజేశ్వరి గారు మీరు ఎక్కడి నుంచి చందానగర్ మీరు చందానగరే మీ ఇద్దరు రిలేటివ్స్ ఆ ఫ్రెండ్స్ ఆ కజిన్స్ రిలేటివ్స్ రిలేటివ్స్ ఎలా ఏమవుతారు మీ ఇద్దరు వదిన అవుతుంది ఓ వదిన ఓకే సో మొత్తానికి ఇవాళ మీ ఇద్దరి మధ్య కాంపిటీషన్ అవునండి ఫస్ట్ ఎవరు వంట చేస్తారు నేను వంట మీరే చేస్తారా ఓకే ఏం చేయబోతున్నారు మూంగ్ దాల్ పన్నీర్ కర్రీ మూంగ్ దాల్ పన్నీర్ కర్రీ డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ చాలా టేస్ట్ కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే చూద్దాం అయితే మూంగ్ దాల్ పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మూంగ్ దాల్ పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన పెసలు 1 కప్పు పన్నీర్ తురుము 1 కప్పు ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు 4 అల్లం చిన్న ముక్క టమాటో 1 తరిగిన ఉల్లిపాయ 1 పసుపు చిటికెడు కారం తగినంత ఉప్పు తగినంత పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా నూనె 2 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా స్టార్ట్ చేద్దామండి ఆ చేద్దాం ముందుగా ఏం చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ దానికన్నా ముందుగా ప్రిపరేషన్ అంటే ఇక్కడ పెసలు ఉడికించి పెట్టారు ఉడికించాలి ఓకే తర్వాత వాటర్ వేసేసి ఉప్పు ఏమన్నా వేసారా ఇందులో కొంచెం ఉప్పు వేయాలి కొంచెం సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నారు ఓకే ఈ పేస్ట్ ఏంటండి ఆనియన్ పేస్ట్ అండి ఆనియన్ టొమాటో ఆనియన్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కొబ్బరి పుదీనా కూడా ఫ్రై చేసి దాంట్లో టొమాటో మిక్స్ వేసి మిక్స్ చేయాలండి ఆనియన్ పేస్ట్ అని చెప్పి ఇన్ని కలిపేసారేంటి అందులో ఆనియన్స్ ఎక్కువ ఉండే దాంట్లో కాబట్టి ఓకే సో కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేశారా లేదండి లేదు వేయలేదు సాల్ట్ వేయలేదు సో ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ మొత్తం చేసి పెట్టుకోవాలి ఓకే కొత్తిమీర పేస్ట్ కూడా చేస్తారు కొత్తిమీర పేస్ట్ కూడా చేసుకున్నారు సో ఇది కొత్తిమీర పేస్ట్ ఇందులో ఏమేమి వేశారండి కొత్తిమీర అల్లం వెల్లుల్లి లవంగా చెక్క వేసి గ్రైండ్ చేయాలండి కొంచెం ఉప్పు వేసి ఓకే కొంచెం ఉప్పు కూడా వేశారు ఓకే సో 2 రకాల పేస్ట్లు తయారు చేసుకోవాలి పెసలు ఉడికించి పెట్టుకోవాలి ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే ముందుగా స్టవ్ వెలిగించి ఏం చేయాలండి ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఓకే రాజేశ్వరి గారు మీరు ఏం చేస్తుంటారు ఖాళీ సమయాల్లో జాబ్స్కి ట్రై చేస్తున్నానండి ప్లస్ టీవీ చూస్తుంటాను టీవీ చూస్తుంటాను ఈటీవీ మెయిన్ ఈటీవీ చూస్తుంటా అభిరుచి స్టార్ మహిళ ఎక్కువ చూస్తుంటామండి ఓకే సో దాన్ని చూసి నేను ఇంకా అభిరుచికి పార్టిసిపేట్ చేద్దామని వచ్చానండి వచ్చారు సో మీకు వంటలు అంటే బాగా ఇంట్రెస్టా ఇంట్రెస్ట్ అండి వెరైటీస్ ట్రై చేస్తుంటారు ఓకే సో ఆయిల్ వేడైంది కదా నెక్స్ట్ ఏం చేద్దాం ఆనియన్స్ వేసుకుందామండి ఓకే సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఏం చేయాలండి కొంచెం కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలండి మనం తయారు చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు వేసుకుని కొత్తిమీర పేస్ట్ అది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి ఓకే అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు వేసి పేస్ట్ చేయడం ఓకే కానీ కొత్తిమీర కాంబినేషన్లో పేస్ట్ ఏంటండి కొత్తిమీర వేస్తే ఇంకా టేస్ట్ వస్తుందండి ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది మీరు అలాగే యూజ్ చేస్తూ ఉంటారా కర్రీ వాటిలో మా రాయలసీమ సైడ్ ఎక్కువ ఇలానే యూజ్ చేస్తుంటామండి ఓ మీరు రాయలసీమ పక్క రాయలసీమ పక్క అంటే కారం బాగా తింటారా సో నెక్స్ట్ ఏం చేద్దామండి తర్వాత పేస్ట్ చేసుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ ఇది వేసుకున్నాం ఓకే ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఎక్కువ పేస్ట్లు బాగా మనం పొడిగొట్టి చేసేవి ఇలాంటివి ఎక్కువ వంటల్లో యూజ్ చేస్తారు కదా మన అటు సైడ్ వంటలు చేసేటప్పుడు రుబ్బి చేస్తూ ఉంటారు చాలా మిక్సీ చేయడం చాలా తక్కువ అన్ని రుబ్బి చేసుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు లేదు ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి మిక్సీ చేసుకుంటున్నాం पेस्ट వేసిన తర్వాత డిఫరెంట్ గ్రేవీ కోసం ఎక్కువ వస్తుందండి గ్రేవీ వస్తుంది ఎక్కువ ఉంటుంది తర్వాత ఉడికించిన పెసలు ఓకే ఒక్క నిమిషం సరిపోతుందా నెక్స్ట్ అండి కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలండి ఓకే ఉప్పు అది పసుపు కంగారులో పసుపు ఉప్పు పసుపు కారం కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మసాలాలో వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేయాలి ఓకే కారం కొద్ది కారం ఎక్కువ వేసుకోవచ్చు ఆ ఎక్కువ వేయండి షెఫ్ గారు రైస్ ఏమవునో కాదో నాకు తెలియదు కాబట్టి కొంచెం జాగృత ఏదైనా వంటకి సరిపడా వేసుకోండి నెక్స్ట్ అండి తర్వాత కొద్దిగా వాటర్ ఓకే కొంచెం వాటరా ప్లేట్ మూసేయండి ఒక 2 నిమిషాలు అవ్వాలండి సో ఇవన్నీ కూడా దగ్గర పడి కొంచెం బాగా మగ్గుతాయి మీకు ఈ వంట వచ్చా అండి సునీత గారు నాకు రాదు అదేం చేస్తుంటుంది వెరైటీస్ చేసినప్పుడల్లా ఇస్తుంటుంది మీరు టేస్ట్ చేస్తూ ఉంటారు కానీ ట్రై చేయరా ట్రై చేస్తా కాలేజ్ కి వెళ్తా రోజు ఓ వర్క్ చేస్తున్నారు మీరు సో కాబట్టి కొంచెం తక్కువ టైం ఉంటుంది చూద్దామండి చూద్దామండి ఓకే చాలా ఫాస్ట్ గా అయిపోయింది కానీ కొంచెం ప్రీ ప్రిపరేషన్స్ ఉన్నాయి ఆ పేస్ట్లు అవన్నీ పేస్ట్ చేసుకుంటే ఇంకా 15 నిమిషాలు 10 నిమిషాల్లో చేసుకోవచ్చుండి మీరు ఇలా ఫాస్ట్ గా వంటలు చేయడానికి ప్రిఫర్ చేస్తారా లేకపోతే తీరిగ్గా మెల్లగా వంటలు కూడా చేస్తూ ఉంటారా అప్పుడప్పుడు చేస్తుంటారండి ప్రతిరోజు అంటే కష్టం లేని పాప నెక్స్ట్ అండి నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా వేయండి ఓ గరం మసాలా ఏంటండి ఇలాంటి కలర్ లో ఉంది ఆనియన్స్ వేసారా ఇందులో కూడా ఆనియన్స్ వేసారా ఇది సోలా మా సిస్టర్ నేర్పించింది యాక్చువల్లీ మా మహారాష్ట్రది ఇది యాక్చువల్లీ కర్రీ దీంట్లో ఇలా ఈ మసాలా ఎక్కువ యూజ్ చేస్తుంటారా మహారాష్ట్రలో ఇలాంటి మసాలా యూజ్ చేస్తారు జనరల్ గా మసాలా దినుసులు వేసుకుంటాం ఇందులో స్పెషల్ మసాలా వేసాం దాంట్లో ఆనియన్స్ ఎక్కువ వేసాం ఆనియన్స్ ఎండబెట్టి ఆరిన తర్వాత ఫ్రై చేసామండి ఫ్రై చేసి ధనియాలు లవంగా చెక్క అవన్నీ వేసి చాలా డిఫరెంట్ స్మెల్ వస్తుంది మీరు అన్నట్టు ఆనియన్స్ కూడా అన్ని వేసారన్నారు కదా ఆ స్మెల్ తెలుస్తుంది వేయనా అండి వేయండి సరిపోతుందా కలర్ కంప్లీట్ మారిపోతుందేమో ఇది వేయగానే కొంచెం బ్రౌన్ కొంచెం మళ్ళీ మూత పెట్టాలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత తీసేయండి తీసేసి ఫైనల్ గా పన్నీర్ వేసుకోవాలా అంటే ఇది ఆల్రెడీ మనం ఇందాక ఉంచాం కదా కాసేపు అప్పుడు దగ్గర పడిపోయింది కొంచెం గరం మసాలా వేసి దాన్ని పట్టాలి చూద్దామండి చూద్దామండి ఘాటు ఘాటుగా ఉందండి సో ఫైనల్ గా పన్నీర్ వేసి దీంతో పన్నీర్ కాంబినేషన్ ఏంటండి పన్నీర్ మళ్ళీ కొంచెం సాఫ్ట్ ఇలా వస్తుంది కదా మనకు పెద్దగా కారం కాకుండా అలా ఉంటుంది బాగుంటుందండి టేస్ట్ కరిగితే కొంచెం ఆ వెన్నెలాగా కాస్త కమ్మ కమ్మగా సాఫ్ట్ గా తగులుతుంది అనమాట ఓకే ఇది తీసేయండి ఆపేద్దామా ఆపేద్దాం సో పెసలు కాంబినేషన్లో ఇంత హాట్ స్పైసీ కర్రీ అంటే చాలా తక్కువ మందికి ఈ రెసిపీ తెలుసు ఎందుకంటే ఎక్కువ ఇంత స్పైసీ రాదు కదా మనం పెసలు కాంబినేషన్లో చేస్తే ఓకే ఫైనల్గా కొద్దిగా కొద్దిమేరతో మూంగ్ దాల్ పన్నీర్ కర్రీ రెడీ అయింది టేస్ట్ చేసి చెప్పండి డెఫినెట్లీ ఓకే వేడి వేడిగా మూంగ్ దాల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి. మూంగ్ దాల్ పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఎండు కొబ్బరి పొడి, పుదీనా నూనెలో విడివిడిగా వేయించాలి. టమాటా ముక్కలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, మసాలా దినుసులు, ఉప్పు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక కొత్తిమీర, అల్లం పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ, ఎండు కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన పెసలు, పసుపు, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇందులో గరం మసాలా, పన్నీర్ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పన్నీర్ తురుము కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీకోసం మరో మంచి చిట్కా. జుట్టు రాలడానికి అనేక కారణాలుంటాయి. వాటిల్లో అయోడిన్ డెఫిషియన్సీ కూడా ఒకటి. అయితే ఉప్పులో అయోడిన్ బాగా లభిస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఉప్పు ఎక్కువగా తినడం వల్ల బీపీ పెరిగిపోతుంది కదా. సో ఉప్పులో కాకుండా మిగతా పదార్థాల్లో కూడా మనకి అయోడిన్ బాగా లభిస్తుంది. అవేంటంటే బంగాళదుంపలు, అరటిపళ్ళు, స్ట్రాబెర్రీస్, చేపలు, పాలు, గుడ్లు ఇలాంటివన్నమాట. సో ఉప్పు తగ్గించి ఇలాంటి పదార్థాలని ఎక్కువగా తీసుకుంటే అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఓకే, సో రాజేశ్వరి గారు వంట చేసేసారు కాబట్టి నెక్స్ట్ సునీత గారు చేయాలి. రెడీ అండి? రెడీ అండి. ఏం చేయబోతున్నారండి? కాజు కత్లీ. కాజు కట్లీ అంటే ఏంటి? స్వీట్ ఐటమ్, గుజరాతీ స్వీట్ ఐటమ్. ఓ, గుజరాతీ స్వీట్ ఐటమ్. సో జనరల్ కొంచెం కాజు బర్ఫీ అలా ఆ టైప్ అయినా. ఓకే, కాజు కట్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు కట్లీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు పొడి 1 కప్పు, పాలు 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేసుకోవాలి? పాకం చేసుకోవాలి. ఓకే, పాకం చేసుకోవాలి ముందుగా. నీళ్లు కొన్ని వేసుకోవాలి. ఓకే, పంచదార వేసుకున్నాము. పాకం చేసుకోవాలి. సునీత గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను చదువుతున్నానండి, డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, మీరు డిగ్రీ ఫైనల్ ఇయరా? అవునండి. ఓ, ఓకే. సో ఇంకా ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారండి? ఖాళీ సమయాల్లో వదిన చేసే వంటలను చూస్తుంటాను, ట్రై చేయడానికి వెళ్తుంటా. ఇది మీ వదిన నేర్పించారా? వదిన నేర్పించింది. ఓహో, సో 2 వంటలు మీవే అన్నమాట. కానీ నేర్పించినా కూడా టేస్ట్ బాగా రావాలి కదా. సో పాకంకి ముందే చేసుకునే ప్రాసెస్ ఏమైనా ఉందా అండి? పాకం అయ్యేదాకా వెయిట్ చేయాలి. చేసి పెట్టుకున్నామండి మనం ఇది. ఓకే, ఏం చేసుకున్నాం? అది కాజు పౌడర్ మిక్సీ చేసుకున్నాం. పౌడర్. ఓ, మీరు క్యాషూ నట్స్ మిక్సీ చేసుకున్నాం. వాటర్ ఏమన్నా వేసారా? వాటర్ ఏం వేయలేదు. కాజు మిక్సీ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో ఆల్రెడీ మీరు చేసేసి పెట్టేసుకున్నారు కాబట్టి పాకం అయిపోగానే నెక్స్ట్ ప్రాసెస్ వెళ్ళిపోవడం. ఈ పాలు ఇవన్నీ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చా ఇప్పుడు, లేకపోతే వెయిట్ చేయాలా? వెయిట్ చేయాలి. పాకం అయిన తర్వాత పౌడర్ వేసిన తర్వాత పాలు కొంచెం అద్దుకోవాలి స్మూత్ గా రావడానికి. మనం మీకు స్వీట్స్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం అండి, అందుకనే స్వీట్ చేస్తున్నా. అవునండి. ఓకే, వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పండి. మీ వాళ్ళంటే ఎవరు చెప్పండి? చెప్తాం. మా అత్తయ్య, మా మావయ్య, మా ఆయన, మా వారు. ఓకే, మెయిన్ గా మా వారు సపోర్ట్ చేశానండి. అభిరుచి పార్టిసిపేట్ కావడానికి మా వారు సపోర్ట్ చేసేస్తున్నారు. ఓకే, సో బాగా సపోర్ట్ చేసి ఈరోజు మాకు మంచి వంటని పరిచయం చేయడానికి హెల్ప్ అయిన మీ వారి పేరు? లోకేష్. లోకేష్ గారికి హాయ్. అందరికీ చెప్పండి. అలాగే మీ అత్తయ్య గారికి, మావయ్య గారికి, అందరికీ, ఫ్యామిలీ వాళ్ళందరికీ, మీ ఫ్యామిలీ అందరికీ పెద్ద హాయ్, పెద్ద నమస్కారం. ఓకేనా? అయిపోయిందండి. ఇంకా కొంచెం రావాలి మనకు, అప్పుడే అంటుతుంది. కొంచెం ఇంకా రావాలి. ఓకే, వెయిట్ చేద్దాం అండి. కొని కాసేపు అవుతుందండి, ఇంకా నురుగా వస్తుంది కొంచెం. అయిపోయిందా? అయిపోయిందండి, వేసేద్దాం మనము. ఇప్పుడు మీరు చేసుకున్న కాజు పేస్ట్ వేసేస్తున్నాం. ఇది చాలా స్ట్రెంతీ ఫుడ్ చిన్న పిల్లలకి చాలా స్ట్రెంత్ కానీ పెద్దవాళ్ళు తినేటప్పుడు కొంచెం చూసుకుని తీసుకునే బెటర్. సో మొత్తం పాకంలో మిక్స్ చేసుకోవాలి బాగా మనం ముద్దలు కట్టకుండా. స్ట్రెంత్ సరిపోవట్లేదు అనుకుంటా నేను సహాయపడతాను. ఓకే సరిపోతుందా? సరిపోతుందండి. కొంచెం నెయ్యి వేసుకుంటాము. అలాగే కొంచెం పాలు. ఓకే ఓ జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది. మీ నేటివ్ ఎక్కడండి? నేటివ్ ఒక్కటేనండి, వదింది నాది. ఓ కర్నూలు. ఓ మీది కూడా అదేనా? అదేనండి. ఓకే అయిపోయిందండి. అయిపోయిందండి, దగ్గర పడింది బాగా మనకు. పీసెస్ చేసుకోవడానికి వస్తుంది అన్నమాట. ఓకే సో ఇప్పుడు దీని ప్లేట్లో కొంచెం పరుచుకున్నా, ప్లేట్లో పరుచుకున్నా. కొంచెం నెయ్యి రాసుకోవాలి. డైరెక్ట్గా ప్లేట్లో వేసేసుకోవచ్చు కదా, ఇలా ఎందుకు పేపర్ మీద వేస్తున్నారు? అంటే మనకు స్మూత్గా వస్తాయండి, అంటకుండా తీయడానికి వస్తాయన్నమాట. ఓకే సో ఇది జనరల్లీ మన పేపర్ ప్లేట్ అంటే తినడానికి యూజ్ చేసే పేపర్ ప్లేట్. కంప్లీట్ పేపర్ అయినా కూడా అంటేసుకుంటుంది. ప్లాస్టిక్ ప్లేట్ అంటారా అండి? ప్లాస్టిక్ ప్లేట్. ఓకే సో వేసి తీసుకున్నాను. వేసేయండి. మీరు ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, ఏం లాంగ్వేజ్ అండి? మరాఠీ అండి. అదే మరాఠీ ఎందుకు మాట్లాడుతున్నారు? మీ మదర్ టంగ్. మదర్ టంగా? సో అలాంటప్పుడు మీరు ఒక ఇది ఎలా అయింది, రాయలసీమ ఎలా అయింది? మా మదర్ వాళ్ళది గుజరాత్ సైడా? కాదండి, అంటే ప్యూర్ మరాఠీ కాదు, సకోలా సాలే అంటారు కదా. ఓ ఓకే, జస్ట్ మరాఠీ టైపే ఉంటుంది. అవునవును అవును, నేను కూడా మాట్లాడతా అర్థం పడుతుంది నాకు, అందుకే అర్థం అవుతుంది. మీరు అప్పటి నుంచి అంటున్నారు కదా, కానీ అందుకే ఇందాక అడిగాను మీదేంటి అండి ఎక్కడ మీరు ఉండేది అంటే, మీరు అప్పుడు కూడా మళ్ళీ లేదు మాది కర్నూలు అన్నారు కదా, సో అందుకని డౌట్ వచ్చింది. సో సమంగా పరచుకోవడానికి కొంచెం ఇలా చేసుకోవాలండి, పీసెస్గా రావాలి కదా. పీసెస్గా చేసుకోవచ్చండి మనం. ఓకే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బెటర్, వేడి చల్లారిన తర్వాత కొంచెం పీసెస్ కొంచెం టేస్టీగా కొంచెం విడిపోయి మనకి బాగుంటాయి. బర్ఫీ షేప్లో కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్నామా? ప్లేట్లో తీసుకున్నాం. అంతేనండి, అయిపోయిందా? అయిపోయిందండి. సో బాదంతో చక్కగా గార్నిష్ చేసుకోవాలి. కాజు కట్లీ రెడీ అండి. ఓకే సో కాజు కట్లీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. కాజు కట్లీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి పాకం రానివ్వాలి. దీనిలో జీడిపప్పు పొడి, నెయ్యి వేసి పాలు పోసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లో గాని ప్లాస్టిక్ కవర్ పై గాని ఉంచి సమంగా పరుచుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు కట్లీ రెడీ. सो रेंडु వంటలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి రాజు గారు టేస్ట్ చూసి ఏ వంట బాగుందో చెప్పండి. సో ముందుగా మూంగ్ దాల్ కర్రీ చూద్దామా? ఓకే అండి. మీరు కూడా తీసుకోండి. చాలా బాగుందండి. ఘాటు ఘాటుగా స్పైసీగా ఆవిడ అప్పుడే చెప్పారు ఇది కొంచెం ఎక్కువ కారంగానే ఉంటుంది అని, అలాగే ఉంది, చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ స్వీట్ చూద్దామండి. ఓకే సూపర్ అండి, కమ్మగా చాలా టేస్టీగా ఉంది, పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అయ్యాయి. మరి రాజుగారు ఏమంటారో చూద్దాం. రెండు బాగున్నాయి రాజుగారు కదా? రెండు బాగున్నాయండి. సో అంటే స్వీట్, సో ఆ స్వీట్లో బెస్ట్ ఇది కాజు కర్రీ జనరల్గా చేసుకున్నాను నేను. సో అంటే ఇక్కడ పెసర్లతో కూడా అంటే కొంచెం డిఫరెంట్ పేస్ట్ యాడ్ చేసేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా యాడ్ చేసి చాలా బాగా చేశారు. సో ఈరోజు పెసర్లు. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండి. సో మీ వంట గెలిచింది కాబట్టి మీకు అభిరుచి వారి నుండి ఒక బ్యూటిఫుల్ శారీ. వావ్, కంగ్రాచులేషన్స్. అలాగే సునీత గారు మంచి స్వీట్ ని మాకు పరిచయం చేశారు. మీకు కూడా సిఎంఆర్ విశాఖ వారి నుండి ఒక మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీ అండి. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ రెండు వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇద్దరు పార్టిసిపెంట్స్ చాలా బాగా చేశారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే మీరు కూడా మంచి మంచి వంటల్ని మాకు చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పకోడీల పిండి జంతికల పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా పాలు పోసి కలిపినట్లయితే అవి మరింత రుచిగా వస్తాయి. చూసారు కదా, ఈరోజు 3 వంటల్ని, గుడ్ ఫుడ్ మినహా మిగతా 3 వంటకాల పోషక విలువల్ని డాక్టర్ అరుణ్ గారు చెప్తారు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన ఆలు బేండి మసాలాలోని పోషక విలువలు తెలుసుకుందాం. పోషక విలువల కంటే కూడా ముందుగా అదొక డీప్ ఫ్రైడ్ ఐటమ్. సో ఇప్పుడు వెజిటబుల్స్ మనకు చాలా కన్ఫ్యూషన్ అనమాట. ఎలా తీసుకోవాలి, తొక్క తీయాలా వద్దా, మళ్ళీ దాన్ని ఎంత ఆయిల్లో వండుకోవాలి, దాన్ని డీప్ ఫ్రై చేస్తే ఎలాగా, బాయిల్ చేసి తీసుకుంటే ఎలాగా, ఇలా రకరకాల కన్ఫ్యూషన్. అండ్ ఆహారం విషయం వచ్చేసరికి చాలామందికి చాలా సలహాలు కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఇలా తీసుకుంటే మంచిది, అలా తీసుకుంటే మంచిది. పర్ఫెక్ట్ వే ఎలాగా అంటే డెఫినెట్గా ఇదే ఆలు బెండి మసాలా మనం డీప్ ఫ్రై చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు డీప్ ఫ్రై కూడా ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఊరించే వంటలో మీరు చూసిన కాజు కట్లీ. కాజు కట్లీ అంటే అందరికీ కూడా చాలా ఇష్టం. అంటే కాజు, పాలు, ఇక షుగరు, ఇవన్నీ ఇలాచీ పౌడర్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అగైన్ క్యాషియూ నట్స్లో మంచి పోషక విలువలు ఉంటాయండి. మెగ్నీషియం అంటే ఈ మెగ్నీషియం అనేది చాలా రేర్గా ఉంటుంది. అన్నిట్లో కూడా మనకు చాలా ఎక్కువ ఐటమ్స్లో కూడా ఉండవు అనమాట. బ్యాలెన్స్డ్ డైట్, అందులో మెగ్నీషియం భాగంగా మనం తీసుకుంటే బాగుంటుంది. బట్ స్వీట్ రూపంలో కాదండి. క్యాషూ చాలా ఈజీ కదా తినడం, ఊరికే అలా గుప్పెట్లో పెట్టుకొని తినేస్తే కూడా సరిపోతూ ఉంటుంది. సో కాజు కట్లీ కూడా ఎప్పుడైనా అకేషనల్గా తీసుకోవడానికే. ఇక మూంగ్ దాల్ పన్నీర్ కర్రీ ఇవాళ బెస్ట్ రెసిపీ. ఎందుకంటే మూంగ్ దాల్ అండ్ పన్నీర్ ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. పన్నీర్ అగైన్ పన్నీర్ని ఎలా వండుకోవాలనేది కూడా ఒక సమస్య. నన్ను అడిగితే బెస్ట్ పద్ధతి ఏంటి తెలుసా? చక్కగా దాన్ని గ్రేట్ చేసుకొని ఈ కర్రీలో కానీ కూరలో కానీ వేసుకుంటే మనకు చూడటానికి కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనం దాన్ని ఎక్కువ అన్నెసరీ ఆయిల్ కూడా ఎక్స్పోజ్ చేయకుండా ఉంటామన్నమాట. ఇంకో పద్ధతి ఏంటంటే కొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం మూంగ్ దాల్తో పాటు వేసుకున్నా బాగుంటుంది. ఇదే అండి వాళ్ళ బెస్ట్ రెసిపీ. ఏదైనా ఒక కారణానికి చిన్న సర్జరీ చేసుకున్నాం అనుకోండి, రికవరీ ఎక్కువ శాతం మన బాడీలో ఉన్న ప్రోటీన్ స్టోర్ మీద కానీ లేకపోతే ఆహారంలో ఉన్న ప్రోటీన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. చాలా మటుకు ఏమంటారు, అసలు సర్జరీ అయ్యాక పప్పు ధాన్యాలు తినద్దు అని అంటూ ఉంటారు. అలా కాకుండా ముందు అలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో బెస్ట్ రెసిపీ మూంగ్ దాల్ పన్నీర్ కర్రీ. ఇక మిగిలిన రెండు ఐటమ్స్ కూడా అంటే ఆలు బెండి మసాలా కానివ్వండి, కాజు కట్లీ కానివ్వండి, ఒకేషనల్గా వాడటానికి బాగుంటుంది. రెగ్యులర్ డైట్ ఎందుకంటే హై క్యాలరీ కాబట్టి రెగ్యులర్గా రికమెండ్ చేయలేము. సో ఇవాళ బెస్ట్ రెసిపీ మూంగ్ దాల్ పన్నీర్ కర్రీ చాలా బాగుందండి. తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేయండి. పూరించే వంటలో ఇక్కడికొచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి మంచి మంచి బహుమతులు గెలుచుకోండి రాజు గారు ఇవాల్ వంటలన్నీ చాలా బాగున్నాయండి టేస్టీగా ఉన్నాయి అలాగే ఈజీగా ఉన్నాయి మన పార్టిసిపెంట్స్ కూడా మంచి డిఫరెంట్ వంటల్ని చూపించారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి మా చిరునామా ఎంటీఆర్ మసాలా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 చూసారు కదండి ఈ రోజు అభిరుచి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వెరైటీస్ తో మళ్ళీ మీ ముందు ఉంటాం అంతవరకు సెలవు నమస్కారం నమస్కారం